నెల్లూరు జిల్లా కోవూరు మండలం గండవరం గ్రామంలోని పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్లో బీచ్ కిడ్స్ బజార్ ప్రోగ్రాం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంగవరం గ్రామ సర్పంచ్ ఏడం లక్ష్మీకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన బీచ్ కిడ్స్ స్టాల్స్ ను స్కూల్ యాజమాన్యంతో కలిసి లక్ష్మీకుమారి తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తీర్చిదిద్దిన బీచ్ కిడ్స్ ని ఆమె అభినందించారు. విద్యార్థులు తయారు చేసిన పల్లెటూరి బొమ్మలు, ఫుడ్స్, అందంగా తీర్చిదిద్దిన తరగతి గదులు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం సర్పంచ్ లక్ష్మీకుమారి మాట్లాడుతూ గంగవరం గ్రామంలో పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించడం ఎంతో గర్వకారణమని స్కూల్ యాజమాన్యాన్ని కొనియాడారు. విద్యార్థులకు చదువుతో పాటు భారతదేశ సాంప్రదాయ విలువల గురించి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు, గంగవరం ఉప సర్పంచ్ గోడ మోషే, స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, పెద్దలు, పూజలు, మన ప్రిన్సిపల్ గారికి నా నమస్కారాలు. ఇక్కడ ఉన్న టీచర్స్కి, ఇక్కడ స్టాఫ్కి అందరికీ నా వందనాలు. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు, నాకంటే చిన్న ఉన్న పిల్లలకి నా శుభాశీస్సులు. సార్, ఈ గోదావరి స్కూల్ అంటే మామూలుగా చాలా తక్కువ ఎంతమో అందరూ పెద్ద తెలియదు, మాకు కూడా తెలియదు సార్. మా పిల్లలు కూడా అంటే టీవీలలో వీటిల్లో చూడటం ఏంటంటే ఎక్కువ ఇది శ్రీ చైతన్య నారాయణ ఇవే ఎంతకుంటున్నాయి. అప్పటికి పోదార్ స్కూల్ అంటే పెద్ద తెలియదు, కానీ దీనికి చాలా చరిత్ర ఉంది సార్. 1927లోనే ఇది ఒక ట్రస్ట్, ఒక ఆనందలాలో సార్ ద్వారా, పోదార్ ట్రస్ట్ ద్వారా పెట్టారు సార్. అప్పుడు మన గాంధీ తాత అయితే అందరికీ తెలుసు, ఆయన కూడా ఈ ట్రస్ట్లో ఒక మెంబర్గా ఉన్నారు, ఒక మెంబర్గా సార్. ఇది చాలా అంటే చదువులే కాదు, అన్ని విలువలు, సంస్కారం అన్నీ నేర్పించే స్కూల్గా, అందరూ మన దేశంలోనే సాంప్రదాయాలు విలువలు తెలిసిన స్కూల్గా ముద్ర వేసుకొని ఉంది సార్. అందరికీ ఇక్కడ తెలియదు, కానీ ఈ స్కూల్ చాలా చరిత్ర కాదు సార్. ఇటువంటి స్కూలు 96 సంవత్సరాల నుంచి ఉన్న ఈ స్కూలు మా గంగవరంలో పెట్టడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. చెప్పాలంటే మా చిన్న మా పిల్లలిద్దరు చిన్నప్పుడు ఇట్లాంటి స్కూల్ లేవే అని మాకు కొంచెం బాధగా కూడా ఉంది. ఉదయం అయితే మేము 7 గంటల తర్వాత పిల్లలు పంపించారు. ఇప్పుడు ఈ అవకాశం అసలు మాకు తెలియదు, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇది కానీ పెట్టడం మా స్కూల్కి మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం సార్. ఎందుకంటే అసలు గంగవరం అంటే ఆ ఊరే పెద్ద తెలియదు ఎవరికి. ఎవరన్నా ఊరు నుంచి బంధువులు వచ్చినా గండవరం వెళ్ళిపోతారు సార్ ఎక్కువ, అంటే గంగవరం ఊరే వెళ్ళకవాళ్ళు. కానీ ఇప్పుడు మీ వల్ల, ఈ గీతాంజలి ఇన్స్టిట్యూట్ వల్ల, వీటి వల్ల మాకైతే చాలా మంచి పేరు వచ్చింది ఊరికి. మీకు ఈ గోదావరి స్కూల్ యాజమాన్యానికి అందరికీ తెలుసుకొచ్చి నమస్కారం చేస్తున్నాను సార్. ఇప్పుడు మా పిల్లలు కూడా ఏంటంటే, ఇప్పుడు సార్ మా ఊరు వదిలి చాలా మంది, ఒక చిన్న సంఘటన జరిగింది సార్ నిన్న చెప్తాను. పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ నెల్లూరులో ఓపెన్ అయిన తర్వాత మాకు పిల్లలకి ప్రతి సంవత్సరం 4 ఈవెంట్స్ పెడతాము. ఈ 4 ఈవెంట్స్లో కూడా ఇంటిగ్రేటెడ్ ఇంగ్లీష్ అనే ఒక సబ్జెక్టులో ఒక పిల్లలకి అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సైన్స్ కోర్ సబ్జెక్ట్స్ కాకుండా వాళ్ళలో డిఫరెంట్ స్కిల్స్ డెవలప్ చేయాలి. ఆ డిఫరెంట్ స్కిల్స్ డెవలప్ చేస్తాకి పాన్ ఇండియాలో ఒక థీమ్ ఇస్తారు. ఆ థీమ్ బట్టి 4 థీమ్స్ బట్టి ఎవ్రీ 2 మంత్స్ ఒక థీమ్, 3 మంత్స్లో థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ఇప్పుడు వచ్చి మాకు ఇది యంగ్ ఎంటర్ప్రీనర్స్, అంటే దీంట్లో పిల్లలకి బిజినెస్ స్కిల్స్ అంటే ఏంటి, బిజినెస్ ఎలా జరుగుతుంది, దీంట్లో ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి. ఒక లెక్కల సబ్జెక్ట్లో మనం నేర్పుతాం ప్రాఫిట్ ఇలా క్యాల్కులేట్ చేయాలి, లాస్ ఇలా క్యాల్కులేట్ చేయాలి, కానీ ప్రాక్టికల్గా బిజినెస్ చేసేది వేరేగా ఉంటుంది. ఆ సందర్భంగా ఈ ఈవెంట్ ద్వారా మేము పిల్లలకి నేర్పుతాం. ఇది ఇవాళ వచ్చి ఈ ఈవెంట్ వచ్చి బిస్కెట్ బజార్ అండర్ యంగ్ ఎంటర్ప్రీనర్షిప్. పిల్లలు దీంట్లో 3 ఆర్ట్స్ నేర్చుకున్నారు. మనం ఈ 21st సెంచురీలో మనలో భారతదేశంలో ఉన్న కల్చర్ అది విలుప్త అయిపోతుంది, దాన్ని మళ్ళీ తీసుకుని రావాలని కష్టపడతా దీని బ్యాక్ స్టేజ్లో ఏం చేశారంటే 3 ఆర్ట్స్ పిల్లలకు నేర్పారు. అంటే ఒకటి వచ్చి మండలా ఆర్ట్, ఒకటి వచ్చి గోంద ఆర్ట్, ఇంకోటి వచ్చి మంజూష ఆర్ట్. ఈ 3 ఆర్ట్లు మనది ఇండియన్, మన భారత కల్చర్లో ఉన్న ఆర్ట్ని మళ్ళీ పిల్లలకు తెలియాలి. ఇప్పుడు మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు. అంత గురించి పాన్ ఇండియాలో పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ యంగ్ ఎంటర్ప్రీనర్షిప్ బిస్కెట్స్ బజార్ ద్వారా ఈ పిల్లలు 2 నెలల్లో వాళ్ళు ఈ ఆర్ట్ నేర్చుకుని ఈ ఆర్ట్ని బిజినెస్గా కన్వర్ట్ చేస్తా బిజినెస్ స్కిల్స్ నేర్చుకున్నారు.
సందర్భంలో మాకు గవర్నర్ లక్ష్మీ మామ ఎక్సెప్ట్ చేశారు యాజ్ ఏ ముఖ్య అతిథిగా వచ్చి ఇనాగ్రేట్ చేసి మా పిల్లలకి వాల్యూస్ గురించి చెప్పారు. ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ అంటే ఏంటి, మేడం మేము గంగవరంలో వచ్చి మేడం మాకు సపోర్ట్ చేసి ప్రతి దాంట్లో మాకు ఏమైనా చిన్న హెల్ప్ కావాలన్నా మేడం మాకు సపోర్ట్ చేస్తారు. ఈ ఈవెంట్ ఇలా సక్సెస్ అవ్వటం కూడా కారణం కొంతవరకు మేడం మాకు లాస్ట్ మూమెంట్లో ముఖ్య అతిథిగా కూడా తీసుకొని వస్తాను తన టైం ఇచ్చారు. అందుకని చాలా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్, చాలా సంతోషం మ్యామ్ మీరు ఎక్సెప్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి